नूरुद्दीन फर्नीचर वर्क्स एंड इंटीरियर्स रामवरपाड़ विजयवाड़ आंध्र प्रदेश मरियु हयात नगर हैदराबाद तेलंगाना एदैते ओडिशा राष्ट्रम जयपूर नगरम शारदा विहार लो मोदटी सोफा सेट एदैते 3 सीटर सोफा कम बेड लॉन्जर बिच स्टोरेज मरियु दांतो पाटू 2 ट्रिपल आर मैनुअल रिक्लाइनर्स अवि ए विधंगा उंदी अनेदी मनं चूद्दां इदि हाल अन्नमाट हाल लो उन्नटुवंटि टीवी यूनिट मीरु चूस्ता उन्नारु टीवी यूनिट के एदुरुगा स्पेस लो 3 सीटर सोफा कम बेड लॉन्जर बिच स्टोरेज दांतो पाटु इक्कड उन्नटुवंटि एंप्टी स्पेस लो ओक ट्रिपल आर सिंगल मैनुअल रिक्लाइनर इदोक ट्रिपल आर सिंगल मैनुअल रिक्लाइनर एंदुकंटे टीवी उंदि काबट्टि टीवी एदुरुगा इक्कड कूर्चोनि 3 पर्सन्स डे टाइम लो सोफा ला नाइट टाइम लो बेड ला मरियु दांतो पाटु पक्कन उन्नटुवंटि लॉन्जर बिच स्टोरेज अनेदि एंदुकु इक्कड उन्नटुवंटि स्पेस लो मेमु चेसाम अनेदि ओक पूर्तिगा मीरु वीडियो चूसि ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కాస్ట్ అని మాత్రం Facebook లో YouTube లో Instagram లో కాస్ట్ ప్లీజ్ అని కామెంట్ మాత్రం పెట్టవద్దు మీరు మాకు కాల్ చేయండి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఇప్పుడు ఒడిశా కూడా రావడం జరిగింది దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మేము డెలివరీ అనేది ఇవ్వగలుగుతాం ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి ఈ యొక్క 3 సీటర్ ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తున్నాను గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు పేపర్ చదువుకోవచ్చు లేదంటే ఏదైనా ల్యాప్టాప్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా 3 పర్సన్స్ ఇందులో కాల్ జాబ్కుని కూర్చున్నంత పాటు దిండు దుప్పట్లు వేసుకుని ఇలా బెడ్ లా కూడా మారిపోయింది కాబట్టి ఇందులో బెడ్ లా కూడా వాడుకోవచ్చు ఇది క్లోజ్ చేశారు పక్కన ఉన్నటువంటి లాంజర్ ఇలా కాల్ జాపుని కంఫర్టబుల్ గా టీవీ చూడేందుకు వీలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోఫా కంబెడ్ తో పాటు లాంజర్ బి స్టోరేజ్ ఎందుకు తీసుకుంటారంటే ఇలా డైరెక్ట్ గా కాల్ జాపుని కూర్చునేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఇది లాంజర్ ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి దీన్ని లాంజర్ అంటారు ఇలా మరొక ఫెసిలిటీ కూడా ఉంది స్టోరేజ్ బెడ్షీట్స్ గాని పిల్లోస్ గాని బుక్స్ గాని పేపర్స్ గాని పెట్టుకునేందుకు ఈ యొక్క లాంజర్ లో స్టోరేజ్ ఆప్షన్ ఉంది ట్రిపుల్ ఆర్ సింగిల్ మాన్యువల్ రిక్లైనర్ అనేది దాంతో పాటు సెట్ తో పాటు ఉంది రాకింగ్ అండ్ రిక్లైనింగ్ అండ్ రొటేటింగ్ ఫస్ట్ రాకింగ్ అనేది ఊగడాన్ని మీరు చూస్తా ఉన్నారు తర్వాత రిక్లైనర్ రిక్లైనర్ అంటే ఓపెన్ చేయడాన్ని క్లోజ్ చేయడాన్ని రిక్లైనర్ అంటారు 360 డిగ్రీస్ కూడా తిరుగుతుంది ఇది ఫస్ట్ మీరు ఊగడాన్ని చూశారు తర్వాత ఇది ఓపెన్ చేశాను కంఫర్టబుల్ గా కాల్ జాపుకొని రిలాక్స్ అయిపోయింది ఇందులో బాడీ ఇలా కూడా టీవీ నేను ఎక్కువసేపు టీవీ చూసేందుకు రిక్లైనర్ అనేది మోస్ట్ కంఫర్టబుల్ అన్నమాట ఇది మళ్ళీ నేను ఇలా క్లోజ్ చేసి క్లోజ్ అయిపోయింది దీన్ని 360 డిగ్రీస్ ఎలా తిరగాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇది 360 డిగ్రీస్ తిరుగుతుంది ఎందుకంటే ఇది ట్రిపుల్ రాకింగ్ అండ్ రిక్లైనింగ్ రొటేటింగ్ రాకింగ్ అంటే ఊగడం రిక్లైనర్ అంటే క్లోజ్ అవడం ఓపెన్ అవడం వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం దాంతో పాటు 360 డిగ్రీస్ తిరగడం చూశారు కదా నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కస్టమర్లు సింగిల్ చైర్ అయినా సరే ట్రిపుల్ ఆర్ అని తీసుకున్నారు సింగిల్ చైర్ లోనే ట్రిపుల్ ఆర్ అనే ఆప్షన్ వస్తుంది ఫస్ట్ మీరు ఓడని చూశారు తర్వాత ఇది ఓపెన్ అయింది మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోయింది 360 డిగ్రీస్ తిరుగుతుంది ఇది 360 డిగ్రీస్ తిరుగుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థాంక్యూ